भारत देश करोना कटड़ की मार्ची 22 जनता कर्फ्यू तो आरंभ लॉकडाउन एप्रिल 14 वरकु केन्द्र प्रकटించడం केसीआर ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించడం జరిగింది। ఇప్పుడేమో లాక్డౌన్ మే 3 వరకు కేంద్రం ప్రకటించింది, తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు ప్రకటించింది। అయితే దాదాపుగా 2 మాసాలు ప్రజలు మరి ఇళ్ళల్లో ఉండాల్సి వస్తా ఉంది। వలస కార్మికుల గతి మరి వాళ్ళ బతుకు అగమ్య గోచరంగా ఉంది। వాళ్ళ ఊర్లలోకి పోడానికి పోదామంటే ట్రాన్స్పోర్ట్ లేదు, కాలినడకన పోతా ఉన్నా। చిన్నది పిల్లలు అలసిపోయి సొలిసి సొమ్మసిల్లి చనిపోతా ఉన్నారు। అంటే ఈ రోజున అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించినందువల్ల 3-4 రోజుల వ్యవధి ఇవ్వనందువల్ల కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆత్మీయమర్చి చేసుకోవాలి। ఇప్పటికైనా వలస కార్మికులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది। ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ 3.5 లక్షల మంది ఉన్నారని, అసలు 8 లక్షల వరకు ఉంటారనేది మాకున్న అంచనా వలస కార్మికులు। ఇవాళ వాళ్ళకి సహాయ చర్యలు సరిగ్గా చేపట్టబట్టలేదు, అందుకని దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి। ఇంకోవైపున అసలు తెల్ల కార్డు లేనటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 10-11 లక్షల మంది ఉంటారనేది ఒక అంచనా। సరే నిజంగా అరులైతే పేదలైతే నిరుపేదలైతే వాళ్ళకు కార్డు ఇవ్వడానికి కార్డు ఇవ్వకపోతే వాళ్ళకి రేషన్ ఉన్న తర్వాత వాళ్ళకి ఆర్థిక సహాయం అందించండి। ఇది చాలా అన్యాయంగా ఉంది। కేసీఆర్ ప్రభుత్వం కార్డులే అసలే కార్డు లేని వాళ్ళకు బియ్యం ఇవ్వకపోవడం డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమని నేను అభిప్రాయపడతాను, తక్షణం వారికి ఇవ్వాలి। అలాగే అనేక మంది మరి స్కీమ్ వర్కర్గా ఉన్నటువంటి వాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వేతనాలు లేవు, శాలరీస్ లేవు। ఇవాళ ఆశా వర్కర్లకి అలాగే కాంటింజెంట్ ఫండ్ కింద పనిచేసేటువంటి మెడికల్ సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దవాఖానలో పనిచేసే వాళ్ళు ఆ సిబ్బందికి కూడా జీతాలు లేవు, 2 సంవత్సరాల పైబడి జీతాలు లేవు। అలాగే అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకు జీతాలు సరిగ్గా లేవు। ఈజీఎస్లో మరి ఈ మధ్య ముమ్మరంగా పనులు ప్రారంభమైన వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్లకు గతంలో పనిచేసిన వాళ్ళకి ఇంకా వేతనాలు పెండింగ్ ఉన్నాయి। ఇప్పుడు వాళ్ళని కూడా కొంతమంది తీసుకోవడానికి తీసుకోవట్లేదని చెప్తా ఉన్నారు। ఇలాంటి పత్తాలకు పట్టింపులకు పోతే ఎట్లా నేను అడుగుతా ఉన్నాను? ఒక ఊరవిసుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగిస్తే ప్రభుత్వానికి గొప్ప వస్తుందా, క్రెడిట్ వస్తుందా? అందుకనే వాళ్ళందరినీ కూడా డ్యూటీలకు తీసుకోవడం న్యాయసమ్మతంగా ఉంటుంది। అందుకనే పోయిన సంవత్సరం ఇదే నెలలో ఇదే రోజులలో 6 లక్షల మంది పనిచేస్తున్నారు రోజుకి, ఇప్పుడు 1 లక్ష దాటిందని చెప్తా ఉన్నారు। ఏదైనా కూడా ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా కొనసాగించి వాళ్ళ జీతరాలు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం। అలాగే బీడీ పరిశ్రమలు పనిచేసే 120,000 మంది బీడీ కార్మికులు వాళ్ళు కూడా ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వస్తూ ఉంది, అందుకనే వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా వాళ్ళకు పెన్షన్లు ఆరసర పెన్షన్ ఇస్తా ఉన్నారు। మరి అలాగే ఇవాళ మరి కుటుంబం మొత్తం ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా బీడీ కార్మికులకు ప్రత్యేకంగా ఒక 5,000 రూపాయలు కుటుంబాన్ని ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత కార్మికులకు సంబంధించి అలాగే ఇంకా చేతివృత్తుల వాళ్ళకి సంబంధించినటువంటి అనేక మంది నిరుపేదలు పొట్ట చేత పట్టుకుని అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది, మరి పస్తులుండే పరిస్థితి వచ్చింది। కేసీఆర్ చెప్తాడు ఆకలితో వాళ్ళు సర్వ చావద్దు ఇబ్బందులు పడద్దని, మీరు ఒకసారి కింది స్థాయిలో పరిశీలిస్తే మంచిది। అందుకని ఏదేమైనా మీరు తీసుకున్న నిర్ణయాలు కింది స్థాయిలో అమలయ్యేటట్టు చూడమని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము।